కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రాష్ట్రంలో కరువు వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ హయాంలో పంటలు పండడం తప్పించి ఎండిపోవడం లేదని అన్నారు. సంగారెడ్డిలో రైతు దీక్షలో పాల్గొని హరీష్ రావు మాట్లాడారు. మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి తాము రైతు దీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారాన్ని, చనిపోయిన రైతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారము చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. రైతులకు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. 100 రోజుల్లో మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులను నట్టేట ముంచింది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ. బాధ కలిగే అంశం ఏంటంటే, కాంగ్రెస్ బీజేపీ రైతుల విషయంలో దొందు దొందే. బీజేపీ ఏం చక్కగా చేసింది, ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని, దేశంలో కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాలను బిగించినట్టయితుందని ధర్నాలు చేసింది. రైతులు ఢిల్లీ నడివీధుల్లో పోరాటం చేసి 700 మంది రైతులు ప్రాణాలు అర్పించారు. మరి అప్పుడు దిగొచ్చిన ప్రభుత్వం, మేము రైతులకు మేలు చేస్తామని, కమిషన్ ఏర్పాటు చేస్తామని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఇవాళ మాట తప్పింది. ఏమైంది చట్టబద్ధత? స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేస్తామని చెప్పారు. మద్దతు ధరకు చట్టబద్ధత ఇస్తామని చెప్పిన బీజేపీ ఇవాళ మాట తప్పింది. ఈ రోజు కూడా బీజేపీ రైతులకు రుణమాఫీ చేసింది లేదు, రైతులకు వచ్చిన మేలు చేసింది లేదు. ఇవాళ మీరు కూడా రాష్ట్రంలో చూస్తున్నారు, కేసీఆర్ బయటకు వెళ్ళాక బీజేపీ కాలం తెలిసి కేసీఆర్ నల్గొండ పర్యటనకు బయలుదేరితే తప్పుడు బీజేపీలో క్యారెక్ వచ్చింది రైతు. అప్పుడు ఏం చేసింది, ఇంకా దీక్షలు పట్టింది. మన దీక్ష నియాలు ఉన్నాయని, కేసీఆర్ బయలుదేరిందని మనకంటే ముందు ఒక రోజు ఉన్న దీక్షలు పట్టింది. మరి ఇంకో కారణం, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు సాయం చేయండి. ఈ కరువు పర్యటనకు కేంద్ర బృందాలను నిలిపియండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు, వడగళ్ళ వాన పడ్డ నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి. దొందు దొందే, మీకు రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది, కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూస్తా ఉంది. బీజేపీలకు ఇంత కరువు వచ్చినా, పంటలు ఎండినా, రైతులు ఆత్మహత్య చేసుకున్నా బీజేపీలు కదలలే. కేసీఆర్ కాలు బయట పెట్టగానే, కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కార్యదర్శి నిన్న దీక్షలంతా పట్టింది. దీక్షలు చేయాల్సింది బీజేపీ ఇక్కడ కాదు, ఢిల్లీలో పోయి చేయండి. మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి. రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చినాయి, లక్షలాది ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది. ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి బీజేపీ నాయకులు కోరుతా ఉన్నా. బీజేపీదే బీజేపీ. కేసీఆర్ హయాంలో బ్రహ్మాండంగా చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు కట్టి, రైతు బంధు ఇచ్చి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే వడ్లు కూడా మరి చేతులెత్తింది బీజేపీ కాదా? రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు, 68 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే కేసీఆర్ దిగిపోయే నాటికి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినట్లు చేసింది కేసీఆర్. ఇదే బీజేపీ అనే గీత పంట ఎట్లా పండిందా మీ దగ్గర? కానీ మ్యాజిక్ చేసింది రాదు. మేము వడ్లు కొని మన చేతులెక్కి ఆనాడు మనం ఢిల్లీలో పోయి ధర్నా చేస్తాం. పండిన పంట కొనండి, పంజాబ్లో పండిన గింజలు, పండిన వడ్లు, ఒక్క గింజ లేకుండా పంజాబ్లో కొట్టలేట్లా, మా తెలంగాణ వడ్లు కొనరెట్లా అని ఢిల్లీలో పోయి కేసీఆర్తో సహా మన ధర్నా. ఆ రోజు ఏం మాట్లాడింది ఇదే బీజేపీ? మీ రైతులకు, మీ తెలంగాణ ప్రజలకు నూకలు బుక్కుండేసింది అన్నారు బీజేపీ. నూకలు బుక్కుమన్న బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నూకలు చెల్లే విధంగా తెలంగాణ రైతులు తీర్పు చెప్పబోతా ఉన్నారు.